నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ ఏ ముహూర్తన ఏపీ రాజకీయాల్లో పరోక్షంగా రజనీకాంత్ వేలు పెట్టారో ఏ సమయంలో చంద్రబాబు పాలన పైన కార్యదక్షత పైన ఆయనకున్న విజన్ పైన ప్రశంసలు కురిపించారో నాటి నుంచి రజనీకాంతే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు వైకాపా నేతలు ఈ సమయంలో రజనీపై ఎలాంటి విమర్శలు చేయడానికైనా వారు వెనకాలటం లేదు ఫలితంగా రజనీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు సామాన్య కుటుంబంలో పుట్టి బస్సు కండక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్గా ఎదిగిన రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వైసీపీలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు ఎన్టీఆర్ శత జయంతి వేదికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీ ఆయన పాలనలో ఏపీ బాగా అభివృద్ధి చెందింది అంటూ రజనీకాంత్ ప్రశంసించటంపై వైసీపీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగా తాజాగా సిల్ కుస్మితాభరణానికి రజనీకాంతే కారణమంటూ ఒక లేఖను వైరల్ చేసే పనికి పూరుకున్నారు వైసీపీ సోషల్ మీడియా జనాలు అవును దివంగత నటి స్మిత్ ఆత్మహత్యకు రజనీకాంతే కారణమని అర్థం వచ్చేలా ఉన్న ఒక లేఖను వైరల్గా మార్చారు వైసీపీ సోషల్ మీడియా జనాలు స్మిత రాసిన చివరి లేఖ ఇదే అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు ఆమె మరణానికి రజనీకాంతే కారణమని చెప్పే ప్రయత్నం చేస్తూ కమెంట్లు పెడుతున్నారు రజనీకాంత్ పై వైసీపీ నేతల దాడి మొదలయ్యాకే ఈ లేఖ ప్రచారంలోకి రావడం గమనార్హం ఇందుకీ ఆ లేఖలో ఏముందో ఇప్పుడు చూద్దాం దేవుడా నా ఏడవ సంవత్సరం నుంచి పొట్టకుటి కోసం కష్టపడ్డారు నమ్మిన వారే నన్ను మోసం చేశారు నా వారంటూ ఎవరూ నాకు లేరు బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా అతను నన్ను మోసం చేశాడు దేవుడుంటే వాడిని చూసుకుంటాడు రాము రాధాకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు వారికి ఎంతో మేలు చేశారు కానీ నాకు వారు చేసింది చాలా దారుణం నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు నా రెక్కల కష్టం తిననివాడు లేడు బాబు తప్ప ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను అని లేఖలో ఉందని ప్రచారం చేస్తున్నారు ఈ లేఖలో నా ఆశలన్నీ ఒకరి మీదే పెట్టుకున్నా అతను నన్ను మోసం చేశాడు దేవుడంటే వాడిని చూసుకుంటాడు అనే లైన్లు నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు అని ఉన్న సెంటెన్స్లు రజనీని ఉద్దేశించి స్మిత రాసిందేనని వారి అభియోగంగా ఉంది పైగా సిల్కు స్మిత చనిపోయినప్పుడు కడసారి చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఒక్కరు కూడా వెళ్ళలేదని దీనికి కూడా రజనీకాంతే కాడమని అర్థం వచ్చేలా నిందలు మోపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా శ్రేణులు దీంతో రాజకీయాలకు అతీతంగా స్నేహంతో మాట్లాడిన రజనీపై ఇలాంటి దాడి చేయటం అనేతికమనే కామెంట్లు చేస్తున్నారు విశ్లేషకులు రజనీకాంత్ గురించి ఆయన సేవాభావం గురించి తెలిసిన వారెవరూ ఇలా రజనీపై దాడి చేయరని వాపోతున్నారు మరి ఇలా విజయవాడ కేంద్రంగా మొదలైన రజనీ వర్సెస్ వైసీపీ రచ్చ ఎంతవరకు వెళుతుంది అనేది వేచి చూడాలి ఆ సంగతి అలా ఉంటే తమ అభిమాన ఆరాధ్య దైవాన్ని అత్యంత దారుణంగా కించపరుస్తూ దాడులకు తెగబడుతున్న వైసీపీపై సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా వైసీపీ కామెంట్లకు కౌంటర్స్ వేస్తున్నారు